కానీ వేళ మన విజయ్ మన కోసం మన ఫ్యాక్టరీ కోసం ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అంటే అది గొప్ప త్యాగధములు చేసే పని. విజయ్కి మనం అంటే చాలా అభిమానం తాతయ్య. అంత అభిమానించే మనిషిని నీ అనురాగంతో నీవాణ్ణి చేసుకోవచ్చు కదా తల్లి. అతను లాంటి బుద్ధిమంతుడికి భర్త అయితే నిన్ను నా ఆస్తి పాస్తుని అతని చేతుల్లో పెట్టి నేను నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు. అమెరికాలో ఉన్నా ఆంధ్రదేశంలో ఉన్నా ఆడపిల్ల ఆడపిల్లే, అతనంటే నీకు ఎంత ఇష్టమో నీ సిగ్గును బట్టే చెప్పొచ్చు. గొట్టే సంధ్య వేళ సిగ్గు మల్లె పూలు పెట్టే చీకటేళ మంచ కాడుంది రావే పంచదార మా పటేళ తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాల వేళ మామ కన్ను కొట్టి సంధ్య వేళ సిగ్గుమల్లె పూలు పెట్టి చీకటేళ మంచి కాడుంది రారా పంచదారా మా పటేళ తుడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాల వేళ నీకు చల్లుకుంటా కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా వాలింది పొట్టు వడ్డించు ముద్దు తప్పులన్నీ చేసుకున్నా ఒప్పుకుంటా నువ్వు తప్పుకుంటే తిప్పలెత్తి తప్పుకుంటా కౌగిళ్ళు పట్టు కవ్వింత కొట్టు నిష కళ్ళ నీడలో హుషారైన కళ మామ కన్ను కొట్టి సంధ్య వేళ సిగ్గుమల్లి పూలు పెట్టి చీకటేళ మంచ కాడుంది రావే పంచదార మా పటేళ తుడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాల వేళ చీరకున్న సిగ్గులన్నీ దోచుకుంటా నీకు బిర్రు పట్టు రెక్కలెత్తి చూసుకుంటా శ్రీకంచి పట్టు స్త్రీ కన్ను కొట్టు గులాబీల తోటలో కులాసాలు పందని ప్రధానమ్మ పేటలో పదాలెన్నో పాడని చిలకమ్మ చందమామ కన్ను కొట్టే సంధ్య వేళ సిగ్గుమల్లె పూలు పెట్టే చీకటేళ మంచి కాడుంది రారా పంచదారా మా పటేళ తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాల వేళ తోడగాలి కొట్టగానే ఒకసారి ఒక థమ్స్అప్ ఇవ్వండి. అలాగే. మీ దగ్గర కేర్ ఫ్రీ ఉందా అండి? ఉందండి. ఒక ప్యాకెట్ ఇవ్వండి.
ఎవరమ్మా నువ్వు? నేను ఎవర్నో పోలీస్ స్టేషన్ పట్టి చెప్తాను. ఆగమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు నన్ను బట్టల షాప్ లో ఇరికించి జారుకుంటావా? ఏటమ్మా, ఏం జరిగింది? అదే నాకు అర్థం కావట్లేదు. ఐఏఎస్ చదివి నన్ను పట్టుకుని బట్టల షాపు ఇరికించరంటూ ఏదేదో మాట్లాడుతుంది. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. అబద్ధం, మీరెవరు నమ్మకండి. ఇతను ఐఏఎస్ కాదు, ఆవకాయ కాదు, పెద్ద దొంగ. నా వాచి కొట్టేసి మా నాన్నకి అమ్మేసిన గొప్ప కేడుగాడు. చూడండి బ్రదర్స్, ఈ నా సోదరిమణులు ఎవరినో చూసి నన్ను దొంగ అనుకుంటున్నారు. చూడమ్మా, నన్ను చూస్తే దొంగలా కనబడుతున్నానా? ఐఎమ్ వెరీ డీసెంట్ మ్యాన్. ఇలా అందరి ముందు నన్ను పట్టుకుని అవమానించడం చాలా తప్పు. మళ్ళీ ఇటువంటి పొరపాటు ఎప్పుడూ చేయకండి. చేసే దొంగతనానికి మళ్ళీ సమర్థింపా, బుద్ధి లేకపోతే సరి. ఇలాంటి మోసగాన్ని ఊరికే వదలకూడదు. చూస్తారే, పోలీసులకు అప్పగించండి. అయిందా? అయింది బాబాయ్. జస్టిస్ జగన్నాథం గారి పేరు నో ట్రై. బాబాయ్, జస్టిస్ స్పెల్లింగ్ తప్పొస్తుందేమో, జడ్జి అని రాసినా? రే, నిన్ను నరికేస్తాను. జడ్జి స్పెల్లింగ్ తప్పు వస్తుందేమో నన్ను కోర్టు అని కూడా రాసేస్తానంటావు. ఇదిగో స్పెల్లింగ్ తప్పు రాసావంటే ఆయన రెచ్చిపోయి నీ మీద పరువు నష్టం దావా వేసి నేను జైలుకి పంపించేయగల. జాగ్రత్త. అమ్మో బాబాయ్, డిక్షనరీ చూసి రాస్తాను బాబాయ్. ఆ పని చెయ్యి. ఏంటి తాతయ్య, పొద్దుటి నుంచి కార్డులు రాయటం పంపించడమే సరిపోతున్నట్టుంది? అమ్మా, పెళ్ళి అనేది శుభలేఖలతో ప్రారంభమై శోభనంతో ముగుస్తుంది. వివాహం అనేది నిర్ణయం కాగానే మొదట చేయవలసిన కార్యక్రమం శుభలేఖలు. ఈ కార్డు మాత్రం నువ్వు స్వయంగా తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ జగదీశ్వరి దేవిని ఆహ్వానించాలి. ఎందుకు తాతయ్య? మన మీద కత్తి కట్టిన ఆవిడ దగ్గరికి వెళ్లి మాట్లాడుకోవడానిక? కత్తి కట్టినా కక్ష కట్టినా నువ్వు ఆశీర్వాదం తీసుకోవాల్సిన అత్తయ్యమ్మ నీకు. ఆవిడ ఎవరు తాతయ్య నువ్వు అనేది? ఆవిడ ఆవిడ నాకు అత్తయ్య అవుతుందా? అవునమ్మా, ఈ ఇంటి కోడలైన ఆమెకి 25 సంవత్సరాల క్రితం నేనేదో ద్రోహం చేశాను అన్న కోపంతోనే ఇలా ప్రవర్తిస్తోందమ్మా. అసలేం జరిగింది తాతయ్య? గతాన్ని తలుచుకోవడం తవ్వుకోవడం ఇప్పుడు ఎందుకులేమ్మా. సమయం సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి ఆవిడ ఆశీర్వాదం తీసుకో. అలాగే తాతయ్య. బాబాయ్, జస్టిస్ అనేది జీతం మొదలవుతుందా జీతం మొదలవుతుందా? గడిది గుడ్డుతో మొదలవుతుంది. నీకు ఏబిసిడీలు నేర్పి డిక్షనరీ చూడడం కూడా నేర్పడానికి నా ఆయుష్ సరిపోదు. ఆ శుభలేఖ ఇక్కడ పడాయి, నేను రాసుకుంటాను. సరే బాబాయ్, జీతం మొదలెడతాను. రే, ఈవేళ నీ చావు నా చేతుల్లో ఉందేమో నాకు అనుమానంగా ఉంది. అవి ఇక్కడ పడేసి నువ్వు బయటికి తగలడు. సరే, నువ్వు రాసుకో. అత్తయ్య, నన్ను అత్తయ్య అని పిలవమని నీకెవరు చెప్పారమ్మా? బంధాలు అనుబంధాలు మర్చిపోలేని మా తాతయ్య చెప్పారు. బంధం పేరు చెప్పి సంధి చేసుకోమని కూడా చెప్పారా మీ తాతయ్య? కాదు, ఆత్మీయత గురించి చెప్పి మీ ఆశీస్సులు అందుకోమన్నారు. ప్రేమ గురించి చెప్పి నా పెళ్లి శుభలేఖిమ్మన్నారు. నీకు పెళ్ళ చాలా సంతోషం అమ్మా. ఇతను ఐఏఎస్ కాదు, ఆవకాయ కాదు, పెద్ద దొంగ. ఇతన్నా, ఇతన్నా నువ్వు పెళ్లి చేసుకోబోయేది? వద్దమ్మా, చేసుకోవద్దు. ఈ అబ్బాయి గురించి నీకు తెలీదు. నాకన్నా ఎక్కువ అతని గురించి మీకేం తెలుసు? చూడలత, మన రెండు కుటుంబాల మధ్య పాత కక్షలు ఉండొచ్చు. నా మనసులో మీ తాతగారంటే కసి ద్వేషం ఉండొచ్చు, కానీ నీ విషయంలో మాత్రం నేనొక ఆడదాన్ని, అమ్మ మనసున్నదాన్ని. అతను ఒక దొంగ, నేరం చేసి పట్టుబడగా నేను కళ్ళారా చూశాను. నా మాట నమ్ము లత. నువ్వెందుకు ఇలా చెప్తున్నావో నాకు అర్థమైంది అత్తయ్య. ఆ రోజు ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధపడి నిన్ను ఓడించాడన్న కక్షతో ఇలా మాట్లాడుతున్నావు కదూ. లేదు లత, నీ మంచి కోరి చెప్తున్నాను. అతన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే జీవితంలో ఒక పెద్ద తప్పు చేసిందని పోతావు. తప్పు ఒప్పు అనే వాటి గురించి ఎవరి మటుకు వాళ్ళు తెలుసుకుంటే మంచిదేమో అత్తయ్య. ఆల్ రైట్, నేను చెప్పవలసింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. శుభలేఖ ఇవ్వడానికి వచ్చిన నిన్ను ఆశీర్వదించటం నా బాధ్యత. 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండు. బాబు విజయ్. ఏమిటి తాతయ్య గారు? నీ గురించి నాకంతా తెలిసిపోయింది. నా గురించా? నీతో పర్సనల్ గా కొన్ని విషయాలు మాట్లాడాలి. నా గదిలోకి రా. ప్రవేశంకు కొంపదీసి ముసలాడికి మన వాడి జాతక చక్రం అంతా తెలిసిపోయిందేమో. దీన్ని గాని ఆయన బెదిరిస్తే మనల గురించి కూడా చెప్పేస్తాడేమో అన్నయ్య. ఏమిటి తాతయ్య? రా బాబు, నా స్థిర చరాస్తులన్నీ కలిపి సుమారు 6 కోట్ల వరకు ఉంటుంది. మూడు? మూడేమిటయ్యా? నీ మూడేం బాబు? ఏం లేదు తాతయ్య, చెప్పండి.